తెలుగుదేశం పార్టీకి అయితే ఆగస్ట్ అనేటువంటిది ఒక పీడకల లాంటిది ఎందుకంటే ఆగస్ట్ సంక్షోభాలు తెలుగుదేశం పార్టీని చాలాసార్లు దెబ్బతీసినాయి ఒకప్పుడు రేణుకా చౌదరి లాంటి టీం బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కానీ ఎన్టీఆర్ గద్దె దిగినటువంటి సందర్భం కానీ తర్వాత ఎన్టీఆర్ని శాంతం పార్టీ చీల్చేసినటువంటి సందర్భాలు కావచ్చు ఇట్లా ప్రతిసారి కూడా ఆగస్ట్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఒక టెన్షన్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఆగస్ట్ టెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తుంది రాష్ట్రానికి నిన్న ఏదైతే మొన్న సురేష్ చెప్పుకొచ్చినటువంటి మాట ఆదిమూలపు సురేష్ మంత్రి మాట్లాడినటువంటి మాట హైకోర్టు కర్నూలుకే వచ్చి తీరుతుంది దానికి చూస్తా ఉండండి మీరు ముందు చెప్పకూడదు కానీ ఆగస్టులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ఆగస్ట్ 15 తర్వాత అన్నటువంటి యాక్చువల్గా రాష్ట్రపతి ఎన్నికల వరకు చాలా జాగ్రత్తగా వెళ్తుంది బీజేపీ ఆ తర్వాత యాగ్రెసివ్గా వెళ్తుంది అన్నట్టు అయితే మరి యాగ్రెసివ్గా వెళ్ళేటువంటి సందర్భంలో ఏమైనా నిర్ణయాల్లో తేడా ఉంటుందా లేదా ఆగస్టులో అంటే న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అప్పుడు చీఫ్ జస్టిస్ గారు మారుతారు అయితే 24 ఏముందైంది 15 తర్వాత అంటే కాదు మరి అప్పుడు ఈ హైకోర్టు అక్కడికి వస్తుంది అనేటువంటి దానికి దీనికి లింకప్తో మాట్లాడటంతో ఏం జరుగుతుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం